तेलंगाना వేడెక్కింది ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగాల్సి ఉండటంతో ఆయా పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రజల్లోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీజేపీ సైలెంట్ అయిపోయింది బండి సంచి అరెస్ట్ కర్ణాటకలో ఓటమితో ఆ పార్టీలో చేరికలు కరువయ్యాయి ఈ నేపథ్యంలో బీజేపీ మళ్ళీ యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో అగ్రనేతలు వరుసగా రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలుస్తుంది అయితే వీరి పర్యటనలో ఎవరైనా కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది మొదటగా ఈ నెల పదిహేను ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రానున్నారు మహాజన్ సంపర్క్ యాత్రలో భాగంగా ఈ సభలను నిర్వహించనుండగా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులను వివరించనున్నారు ఈ సభ తర్వాత నాగర్ కర్నూల్లో లో కూడా మరో సభను నిర్వహించనున్నారు కమలం నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా ఈ సభను హాజరు కానున్నారు దీనితో బీజేపీ మళ్లీ రాష్ట్రంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టింది ఇలా పది రోజుల వ్యవధిలో బీజేపీ రెండు సభలు నిర్వహించనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది అయితే అదను చూసి సి అగ్రనేతలు రంగంలోకి రావటం చర్చనీయాంశంగా మారింది ఓవైపు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా ఎన్నికల ప్రణాళిక అమలులోనే ఉన్నారు కానీ బీజేపీ మాత్రం ఓ అడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే ఎన్నికల శంఖారావాన్ని మోగించనుంది మరి సభలతో బీజేపీలో మళ్ళీ పాత ఊపు వస్తుందా బహిరంగ సభల్లో కీలక హామీలు ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది మరోవైపు కాంగ్రెస్ కూడా వరుస బహిరంగ సభలకు సిద్ధమవుతుంది కానీ అప్పటికే బీజేపీ పలు జిల్లాల్లో బహిరంగ సభలు పూర్తి చేసుకుంటుంది రాష్ట్రంలో బీజేపీకి అంతగా పట్టులేని జిల్లాలో అగ్ర నాయకులతో సభలు బీజేపీకి కలిసొస్తాయా అని అంచనా వేసినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఖమ్మంలో నరేంద్ర మోదీతో సభ పెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎన్నికల వేళ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి కలిసొస్తాయా లేదా అనేది చూడాలి